మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ కాప్రాలోని నోబుల్ హై స్కూల్లో నేడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఘనంగా ఏర్పాటు చేసిన విందు. నోబుల్ స్కూల్ కరస్పాండెంట్ తాజుద్దీన్ మరియు ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బక్రీద్ పండుగ. నోబుల్ స్కూల్ ఆవరణలో నేడు బక్రీద్ పండుగను పురస్కరించుకున్న నోబుల్ యాజమాన్యం. బక్రీద్ పండుగకే ఈద్ అల్ హదా అని కూడా పేరుంది. ముస్లిం క్యాలెండర్లో చివరి నెల అయిన దు అల్ ఇజ్హా 10వ రోజున ఈద్ అల్ హదాను జరుపుకుంటారు. పండగ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన 1వ డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్, 2వ డివిజన్ కార్పొరేటర్ పావని మరియు స్థానిక నాయకులు, స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. आज कापरा डिवीजन वन में ईद मिलाप देने की बकरीद के दूसरे दिन हमारे ईदगाह के तरफ से बद्रुद्दीन और ताजुद्दीन दोनों मिलकर हर एक लोगों को हर मजहब के लोगों को बुलाया इधर दावत के लिए. और यहाँ पर जो लोग मौजूद है हिंदू क्रिश्चियन मुस्लिम्स हर एक लोग इधर मौजूद है. इस मौके को देखने के लिए हमारा दिल इतना खुश हुआ कि हम इसको इतराज़ नहीं कर सकते. हम सबको मालूम होना चाहिए दुनिया भर में ये त्यौहार किस लिए मनाया जाता है, जो कि ऊपर वाले ने अब्राहम को अपना एकलौता बच्चा कई साल के बाद उनको एक एग्जामिनेशन देता कि आपका बच्चे को लेके आओ इधर और कुर्बानी दो. सबसे पहले तमाम आवाम को बकरीद की मुबारकबाद देते हुए आज बकरीद के दूसरे दिन ईद मिलाप ईदगाह के तरफ से जनाब ताजुद्दीन साहब और ईदगाह के चेयरमैन बद्रुद्दीन ने इंतजाम करे, क्योंकि ईद का मौका बार बार नहीं आता. साल को एक रमज़ान एक बकरीद आती, तो वो मौके पे हम लोग सोचे ईद मिलाप बकरीद के बाद दूसरे दिन रखने से हमारे जितने भी जो हमारे हुकूमत तेलंगाना की हुकूमत जो गंगा जमुना की तहजीब सिखा है हमारे सेक्युलर सीएम केसीआर साहब और हमारे होम मिनिस्टर साहब के सरपरस्ती में आज हमारे पॉलिटिकल हों दो या एसोसिएशन वाले भी हों दो सब मिलजुल के रहना बोल के सबके दुआएं लेने के लिए आज हम ईद मिलाप करें कि एक कैसा रहता इस्लाम और भाईचारे से रहना अमन शांति से रहना बोल के आज ईद मिलाप का फंक्शन यहाँ पे हम कपड़ा डिवीजन वन में यहाँ पे ईदगाह के पास नोबुल स्कूल के ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా కాప్రా డివిజన్లోని నోబుల్ స్కూల్లో తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ప్రతి ఒక్కరిని కూడా పిలిచి అందరికీ కూడా భోజనాలు పెట్టి వారు సంపాదించిన దానిలో ఇంతో అంతా ప్రతి ఒక్కరికి కూడా దానం చేసే విధంగా ఈ పండుగను జరుపుకోవడం అనేది ముస్లింలలో చాలా పెద్ద పండుగ. కానీ కొంచెం శాడ్ పండుగ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంపాదించిన దానిలో ఖచ్చితంగా పేద ప్రజలకు పంచిపెట్టాలనేది వాళ్ళ మతంలో ఉన్న సారాంశం కనుక ఖచ్చితంగా ఈ బక్రీద్ పండుగను
మొత్తం రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నవారైనా లేనివారైనా కానీ కొంచెం ఉన్న దాంట్లో కొంచెమైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా పంచే విధంగా ఇలాంటి పండుగను జరుపుకోవడం అనేది చాలా అరుదు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముస్లిం పండుగ అనేది రంజాన్కి అయితేనేమి బక్రీద్కి అయితేనేమి ఏదైనా కూడా స్పెషల్గా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆదరించి అందరినీ పిలిచి భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం.